కథామంజరి జూలై 2024 జన్మదిన ప్రత్యేక శ్రావ్య సంచిక. బాలకథ పూల వ్యాపారం. కలం పదవ తరగతి చదువుతున్న ఎండి అస్మిన్. గళం సరస్వతి కరవది. ఒకనొక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పుట్టినిల్లు వదిలిపెట్టి నడుచుకుంటూ చిట్టడివి గుండా వేరొక ఊరికి వెళ్తున్నాడు. ఆ చిట్టడివి మధ్యలో అతడు ఒక అందమైన పూల చెట్టును చూశాడు. ఆ పూల చెట్టుకు ఎంతో సువాసనాభరితమైన పూలున్నాయి. అవి చూడటానికి చాలా బాగున్నాయి. రామయ్య వాటిని తెంపుకుని తన నెత్తుకున్న రుమాల్ తీసి వాటిలో మూట కట్టుకుని మళ్లీ నడవటం ప్రారంభించాడు. ఇంతలో అశ్వంపై బయటకు వచ్చిన ఆ ఊరి మహారాజు రామయ్యకు ఎదురయ్యాడు. ఏయ్, నీవెవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని మహారాజు రామయ్యని అడిగాడు. అయ్యా, నా పేరు రామయ్య. నేను మన రాజ్యంలోని వెంకప్పగూడెంకు చెందినవాడిని. అక్కడ పనేమీ లేక పక్కూరుకు వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు రాజు, ఏమంటివి, నా రాజ్యంలో చేయడానికి పని లేదా? కోపంగా అన్నాడు. అయ్యా, మన రాజ్యంలో పనిలేక కాదు, నేనింతకు ముందు దొంగతనాలు చేసేవాడిని. నాకొక కూతురుంది, ఆమెను నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ నా మేనల్లుడు నేను దొంగతనాలు మానేస్తేనే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అందుకే నేను దొంగతనాలు మానేసి ఏదైనా పని చేయాలనుకున్నాను. కానీ నన్ను నమ్మి ఊరి వారెవ్వరూ పని ఇవ్వటం లేదు మహారాజా, పశ్చాత్తాపడుతూ అన్నాడు రామయ్య. అప్పుడు మహారాజు రామయ్యకేదైనా పని అప్పచెప్పాలని అనుకుంటాడు. సరే, నీ దగ్గరున్న ఆ మూటలో ఏమున్నవి అని మహారాజు రామయ్యను అడిగాడు. అయ్యా, ఇవి పూలు, అడవిలో కనబడితే కోసుకున్నాను అంటూ రామయ్య తన దగ్గరున్న పూలని చూపెట్టాడు. అరే, ఈ పూలు చాలా బాగున్నవి, మంచి సువాసన వస్తున్నవి, నేను వీటిని ఇంతకుముందు చూడలేదు అంటూ మహారాజు ఆశ్చర్యపోయి, నువ్వు వీటిని తీసుకెళ్లి అమ్ము, అవి అమ్ముడైన వెంటనే మళ్లీ ఈ అడవికి వచ్చి పూలు తెంపుకొని వెళ్ళు అని మహారాజు రామయ్యకి సలహా ఇస్తాడు. మహారాజు చెప్పింది విని రామయ్య ఆ పూలను సంతకు తీసుకెళ్లాడు. ఆ పూలు బాగుండటంతో అవి వెంటనే అమ్ముడుపోయాయి. రామయ్య ఆనందానికి అవధుల్లేవు. మళ్లీ తెల్లవారి చిట్టడివికి వెళ్లి పూలు తెచ్చి సంతలో అమ్మాడు. రామయ్య పూల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. దొంగతనాలు మానేసి పూలు అమ్ముతూ నిజాయితీగా బతికాడు. కూతురికి వివాహం చేశాడు. తను మంచిగా బతకటానికి మార్గం చూపిన రాజు వద్దకు వెళ్లి ధన్యవాదాలు చెప్పాడు రామయ్య. కథామంజరి జూలై 2024 జన్మదిన ప్రత్యేక శ్రావ్య సంచిక. బాలకథ పూల వ్యాపారం. కలం పదవ తరగతి చదువుతున్న ఎండి అస్మిన్. గళం సరస్వతి కరవది.